చాలామంది అంటూ ఉంటారు ఆముదం తాగితే మోషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయని ఎందుకు ఆముదానికి మోషన్స్కి అంత రిలే రిలేషనా ఆముదంలో చిక్కదనం ఎదుగుగా ఉంటుందమ్మా అలాగే దాంట్లో ఉండే కెమికల్స్ ప్రేగుల్లో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియాని యాక్టివ్ చేస్తాయి అలాగే ఒక రకమైనటువంటి తేమని పెంపొందిస్తాయి ఆముదం తాగడం వల్ల లార్జ్ ఇంటెస్ స్మాల్ ఇంటెస్టెన్స్లోకి వెళ్ళిన పదార్థాన్ని అబ్జార్బ్ చేసుకుని మలంగా మార్చి లార్జ్ ఇంటెస్టెన్స్లోకి పంపించబడతాయి ఇక్కడ ఆవదం చిక్కగా ఉండడం వల్ల స్మాల్ ఇంటెస్టెన్స్ తీసుకోకుండా విడిచిపెట్టేస్తాయి అక్కడ నుంచి లార్జ్ ఇంటెస్టెన్స్లోకి వస్తాయి అక్కడ ఉన్నటువంటి గోడల్లో ఒక రకమైనటువంటి చలనం పెరుగుద్ది చలనం పెరగడం వల్ల దాంట్లో ఆ మ్యూకస్ ఆ జిగురు లాంటి పదార్థం ఏర్పడి అక్కడ ఉన్నటువంటి మలం దాంతోపాటు బయటకు వచ్చేస్తుంది ఆవదానికి అత్యుత్తమైనటువంటి గుణం అది అంటే వ్యర్థాలని బయటకి తీసుకొచ్చే తత్వాన్ని శరీరంలో పెంచుద్ది అది దానివల్ల మోషన్స్ అవ్వవు ఆ తత్వమే వ్యర్థం ఏదైతే ఉందో అట్లన్నింటి మొత్తం శరీరం అంతా వ్యాప్తి చెంది మొత్తం తిరిగేసి ఎక్కడెక్కడైతే వ్యర్థం ఉందో అదంతటినీ తీసుకొచ్చి బయటకు గెంటేస్తుంది డ్రయింగ్లోంచి అది ఆవదానికి ఉన్నటువంటి గుణం అందుకని ఆవదం తాగితే మోషన్స్ అవుతాయి ఆవుదం తాగితే నూట ఎనిమిది రకాల రోగాలు తగ్గిపోతాయి అసలు రోగమే రాని స్థితికి వెళ్ళిపోతాం అందుకని ఆవదం మీద కూడా మనకి ఒక దుష్ప్రచారం ఏంటంటే ఆవదం ఇప్పుడు జనరేషన్స్ తాగకూడదు మీకు పడదు అని చెప్పడం జరిగింది వన్స్ ఆవదాన్ని వాడితే మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు మనకి పూర్వం నెలకొకసారి రెండు రెండు నెలకొకసారి సందర్భాన్ని బట్టి పెద్దవాళ్ళు ఆవదాన్ని ఇచ్చేవారు లంకణం చేయించేవారు ఆవదం తాగిన తర్వాత మోషన్స్ అయిపోయిన తర్వాత ఇక ఆ రోజు ఇంకేం పెటరు నెక్స్ట్ డే చారు వేసి చారు అన్నం పెడతారు తేలిక కరగాలి కాబట్టి చారు అన్నం పెడతారు ఆ నెక్స్ట్ డే కా మటన్ కీమా అంటే కొంచెం బలంగా ఉండాలి నీరసం అయిపోయింది శరీరంలో వ్యర్థాలు వెళ్ళిపోతే మనిషి లైట్ వెయిట్ అవుతాడమ్మ తేలిగ్గా ఉంటాం అందుకని చెప్పేసి బలంగా మళ్ళీ బలం పుంజుకోవడానికి ఇవన్నీ పెట్టడం జరిగింది పూర్వం అమ్మమ్మలు చేసినటువంటి ఈ ఆవుదం ట్రీట్మెంట్ కొన్ని రకాల రోగాలకి చెక్ పెట్టేవారు ఇప్పుడు అమ్మమ్మలు మనకు దూరం అయ్యారు అమ్మమ్మలు తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్లో పెట్టాం ఆవదని తీసుకెళ్ళి కనిపించిన స్థితిలో వదిలేసాం అందుకని అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నాం ఒబిసిటీస్తో ఇబ్బంది పడుతున్నాం మోకాళ్ళ నొప్పులు ఇవన్నిటికి కారణం మన శరీరంలో మలం మల బద్ధకం ఇవన్నీ పెరగడం వల్లే మనకి గ్యాస్టిక్ అల్సర్ పెప్టికల్స్ ఇలాంటివి వచ్చినాయి క్యాన్సర్స్ కూడా దానివల్లే వస్తాయి వ్యర్థాలు లోపల ఉండిపోవడం వల్ల మనకి క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉంది ఇప్పుడైనా సరే కళ్ళు తెరిచి మనం మెడికల్ షాపులో దొరుకుతాయి ఇరండి తైలం దొరుకుద్ది ఆయుర్వేదం షాపుల్లో ఆయుర్వేదానికి సంబంధించి చాలా కంపెనీలు ఉన్నాయి ఇరండి తైలం అంటారు దాన్ని ఆవదాన్నే ఇరండి తైలం ఆవదమే దాన్ని మనిషిని బట్టి తన అవసరాన్ని బట్టి ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ కొంచెం ఎక్కువ తాగితే ఎక్కువ మోసంస్ అవుతాయి అంతే అంత మించి ఏం కాదు మోసంస్ అవుతున్నప్పుడు అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి తెలియదు టీ తాగినా లేకపోతే పల్చటి మజ్జిగ తాగినా ఆగిపోతాయి అయ్యే సమయంలో వేడి నీళ్ళు కానీ లేకపోతే చారు కానీ తాగుతారు ఇంకొంచెం ఎక్కువ అవడానికి సపోర్ట్ చేస్తే వ్యర్థాలన్నీ ఒక ఐదు ఆరు అవుతాయి పది అవుతాయి ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు అంతకుమించి ప్రమాదం ఏమి ఉండదు బాగా ఎక్కువ అయిపోతున్నాయి అనుకున్నప్పుడు దాన్ని మనం దీంతో ఆపేసుకోవచ్చు ఆపేసుకుని ఆ రోజు ఇంకా ఆ రోజు ఇంకేమీ తినకూడదు పూర్తిగా ఉపవాసం ఉండితే పేగులు అంటే ఆ మీకు ఆట ఎక్కువ ఉంటుంది వ్యాక్యూమ్ పెరగటం వల్ల లార్జ్ ఇంటెస్టెన్స్ బాగా ఎక్కువ ప్రెజర్ తీసుకుని బయటికి మొత్తం అంతటి వెళ్ళి చేస్తే పచ్చిగా ఉంటుంది అందుకని ఏంటంటే డ్రై చేసేయాలి లంకణం చేయాలి పరమౌషధంగా పనిచేస్తాయి నెక్స్ట్ దే కొంచెం తేలిగ్గా ఆ రోజు తర్వాత రోజు మీకు ఇష్టం మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోవచ్చు ప్రతీ నెల రెగ్యులర్గా ఇదిలా చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు పేర్లు తెలియనటువంటి రోగాలు సెలబ్రిటీస్ అందరూ ఎంజాయ్ చేస్తున్నటువంటి రోగాలు మనల్ని ఇబ్బంది పెట్టవు అంటే ఇక్కడ నేను వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇలాంటి లైఫ్ స్టైల్స్ వాళ్ళకు కూడా పాటించాలి ఎందుకంటే పిజ్జాల గురించి బర్గర్ల గురించి మనం యాడ్స్ కూడా చూస్తున్నాం మనం వాళ్ళని ఫాలో అవుతున్నాం వాళ్ళు మనల్ని ఫాలో అయితే ఇలాంటి ఆరోగ్య సూచనలో ఫాలో అయితే వాళ్ళు హెల్దీగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ గురించే మనం స్పెసిఫిక్గా వింటూ ఉంటాం టీవీలో చూస్తుంటాం ఒక సాధారణకి నొప్పి వస్తే ఎవరు పెద్దగా పట్టించుకోరు అది ఒక సెలబ్రిటీకి కడుపునైపోస్తే వైరల్ అవుతుంది దాని గురించి మనం సమంత కడుపునైపోయింది వాళ్ళకి కడుపున పోసింది వీళ్ళకి కడుపు వచ్చింది మనం మాట్లాడుకుంటాం కానీ వాళ్ళు కూడా హెల్త్ గురించి అవేర్నెస్ తీసుకురావాలంటే వాళ్ళు కూడా ఇలాంటివన్నీ చేయాలి